లేని పైపోకం, తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంజక్. నమస్తే వనజక్క. మనం ఇంతకు ముందు బ్యూటీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, ముఖ్యంగా పిల్లల్లో కూడా మెడ ఎక్కువగా నల్లగా ఉంటూ ఉంటుంది కదా, అంటే ట్యాన్ అయిపోతుంది. అది ఖచ్చితంగా అంత నల్లగా ఉండడం చూడడానికి కూడా బాగోదు. సో ఎవరిలో అయినా సరే ఈ మెడ నల్లగా ఉంది పోవాలి అంటే దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయి. మెడ నల్లగా అన్నది ఒకటి, మనం రొటీన్ లో భాగంగా ఎంత క్లీన్ గా ఉంటున్నాము అన్నది. స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే సెపరేట్ గా పాపం వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి బ్లాక్ గా ఉంటుంది. సో అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. రోజు 4 పెడతామా, రోజు కుదరకపోయినా వారానికి 2 సార్లు 3 సార్లు 4 మీగడ అవన్నీ పెట్టి వాళ్ళకి కొంచెం క్లీన్ చేయడం ఒకటి. మళ్ళీ మనం వేసుకునే మెడలో వేసుకునే వస్తువులు కానీ, మనం వేసుకునే బట్టలు వల్ల కానీ, వీటి వల్ల కూడా బాగా మట్టి పట్టేస్తూ ఉంటుంది. అండ్ 2-వీలర్ ప్రయాణాలు కానీ, మనం ఎటువంటి పని చేసే ప్లేస్ అలాంటిది, ఒకవేళ ఫ్యాక్టరీస్లో అట్లా పనిచేసిన వాళ్ళకి, వాళ్ళకి కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఈ నలుపు ఒక రకమైతే, కొంతమందికి డయాబెటిక్ వాళ్ళకి ఇన్సులిన్ లెవెల్స్ హై లో అయినప్పుడు ఒకటి, వాళ్ళకి ఇంకా ఎక్కువగా మెడ నలుపు వచ్చేస్తూ ఉంటుంది. బాగా అంటే ముఖం అంతా తెల్లగా ఉన్నా ఈ పార్ట్ వెనకాల మాత్రం విపరీతమైన నలుపు. ఆ నలుపు కూడా ఒక రకమైన నలుపు, ఇలా అంటే మొద్దు బారిపోయినట్టు అయిపోతూ ఉంటుంది స్కిన్. అయితే ఈ ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడైతే ఫ్లక్చుయేషన్ ఉంటుందో వాళ్ళకి ఒకటి. ఆడపిల్లల్లో అయితే పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ నలుపు వస్తుంది. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి నార్మల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలా సడన్గా డార్క్నెస్ వచ్చేస్తే, అంటే ఒక థిక్ స్కిన్ లాగా అయిపోతే కనుక ఫస్ట్ వెంటనే కొంచెం బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకొని అసలు ఏమైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడం ఒకటి. ప్రతిదానికి ఫస్టే మనం హోమ్ రెమెడీ, ఆఫ్కోర్స్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి చాలా చేసుకోవచ్చు, కానీ అది రూట్ కాజ్ అంటే దేనికి వచ్చింది అన్నది ఒకసారి ఆలోచించుకొని, ఆడపిల్లల్లో అయితే పీసీఓఎస్ ఇష్యూస్ ఉంటాయి దాన్ని కరెక్ట్ చేసుకోవడం, కరెక్ట్ చేసుకొని సైమిల్టేనియస్గా వాళ్ళకు వచ్చిన ఈ మెడ నలుపు ప్రాబ్లమ్ని తగ్గించుకోవడం ఒక ఇది అన్నమాట. ఇవన్నీ చేస్తూ చేస్తూ మనం ఇంట్లోనే ఏమేమి చేయొచ్చు, రెగ్యులర్గా నలుగు పెట్టుకొని స్నానం చేసుకోవడము. కొంతమంది ఏంటంటే ఇమ్మీడియట్గా బ్లాక్ రాగానే వెంటనే కెమికల్ పీల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీకు కెమికల్ పీల్ ఏం చేస్తుందంటే నేమే కెమికల్ కదా, ఫస్ట్ ఒక మేబీ ఒక 15-20 డేస్ మీకు ఇమీడియట్గా కెమికల్ పీల్ అప్లై చేయగానే బాగుంటుంది. మళ్ళీ ఆ 20 డేస్ తర్వాత నార్మల్గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో మనం న్యాచురల్గానే ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తోటి మనకు వచ్చిన ఈ బ్లాక్నెస్ ఏదైతే ఉందో, నా మెడ నలుపు ఏదైతే ఉందో, డార్క్ స్పాచెస్ కానీ, నలుపు, థిక్ స్కిన్ ఏదైతే ఉందో, దాంట్లో నుంచి ఎట్లా బయటకు రావచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకే, అలాగే ఆడవాళ్ళలో చైన్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదా, దీనివల్ల కూడా వస్తుంది కదా, వీటన్నిటికి ఒకటే సొల్యూషన్ ఉంటుందా? చైన్స్ కూడా ఏంటంటే కొంతమందికి గోల్డ్ కూడా పడదు, అండ్ కొంతమంది రోల్డ్ గోల్డ్ ఎక్కువ వేసేసుకుంటూ ఉంటారు, జంక్ జ్యువెలరీ వేసుకుంటున్నాము. సో మనకు మంగళసూత్రాలు అయితే కంపల్సరీగా ఆడవాళ్ళ మెడల్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి. సో అట్లాంటి వాళ్ళు అంటే రోజు ఆడవాళ్ళంటే పెద్ద పెద్ద ప్రొసీజర్లు రోజు చేయలేం కాబట్టి స్నానం చేసుకునేటప్పుడు కొంచెం మీరు వీలైతే కాస్త మీగడ పసుపు కొంచెం నిమ్మకాయ మెడ దగ్గర రాసుకొని బాగా రబ్ చేసేసి రోజు ఒక రొటీన్ పెట్టుకుంటే మీకు ఆ వీపు నలుపు కూడా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్, ఇది ఈజీగా మీగడ ఇంట్లో పొద్దునే పాలు మరగబెట్టగానే కాస్త మీగడ ఉంటుంది, కొంచెం పసుపు కొంచెం నిమ్మకాయ చేతి నిండా వేసుకొని వెనకాల పాట బాగా రుద్దేసుకుంటే మీకు ఆ రాపిడి నా అంటే గొలుసులు వేసుకోవడం వల్ల, చైన్స్ వేసుకోవడం వల్ల, రాపిడి వల్ల అయ్యే థిక్నెస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు మనం. అది రెగ్యులర్ రొటీన్ అనమాట, మన డైలీ ప్రాక్టీస్లో ఇవన్నీ చిన్న చిన్నగా యాడ్ చేసేసుకుంటూ ఉండాలి. వచ్చాక చూద్దాంలే చేద్దాంలే అంటే అవ్వదు. అండ్ ఒబెసిటీ ఉన్నప్పుడు కూడా, మెడ లావ్ అయిపోయినప్పుడు కూడా మనకి ఆ నలుపు కనపడుతుంటుంది. సో ఇవన్నీ కాకుండా ఎవరికైతే చాలా ఎక్కువ కాలంగా బాగా బ్లాక్ అయిపోయిందో వాళ్ళకి ఒక చిన్నగా మనం ఒక చిన్న ప్యాక్ చూపిస్తాను ప్రాక్టికల్ గా. సో ఇలాగా కాస్త ఓట్స్ తీసుకుందాం ఒక స్పూన్. ఇది ఓన్లీ మీ మెడ మోచేతుల దగ్గర నలుపు, మోకాళ్ళ దగ్గర నలుపు, అండ్ మడాల దగ్గర కూడా చాలా సార్లు మనం కింద చాలా మంది కింద కూర్చొని మడమల దగ్గర కూడా థిక్ స్కిన్ అయిపోతుంది కదా, అట్లాంటి వాళ్ళకి ఈ ప్యాక్ అన్నమాట. ఇది ఓట్స్ ని నేను కాస్త నానబెట్టాను వాటర్ లో, నానబెడితే ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఇది కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగా ఈ కొంచెం కన్సిస్టెన్సీ అవసరం, కొంచెం గరుకుగా ఉండాలి. అయితే ఇందులో ఇప్పుడు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ఇందులో
ఇది కస్తూరి పసుపు. ఓకే, ఇన్ని ఓట్స్ తీసుకోండి. కస్తూరి పసుపు పర్లేదు, కొంచెం బాగానే వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ వరకు కస్తూరి పసుపు. దాని తర్వాత ఇది నిమ్మ తొక్కల పొడి. ఇవన్నీ న్యాచురల్ బ్లీచ్ లాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట మనం. నిమ్మ తొక్కల్ని ఒరిజినల్ నిమ్మ తొక్కలు ఎండబెట్టి చేసిన పౌడరు. ఇది నారింజ తొక్కల పొడి, ఆరెంజెస్ అంటాం కదా, సంత్రా, ఆ సంత్రా పౌడర్ ఇవి వేసి ఇప్పుడు మనం ఇందులో ఆలోవేరా జెల్ వేసేసుకుందాం. ఆల్రెడీ ఓట్స్లో కాస్త వాటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు ఇంకా ఇందులో కావాలి అంటే తేనె వేసుకోవచ్చు. కొంతమందికి నాకు పెద్ద తేనె అంటే ఎక్కువ జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేస్తాను, కానీ తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాగ కన్సిస్టెన్సీ ఇలా కలిపి ఇందులో కాస్త రోజ్ వాటర్ వేస్తా. ఇది మీకు ఒక మైల్డ్ స్క్రబ్ లాగా తయారు, అంటే మెత్తగానే ఉంటుంది, స్క్రబ్ అంటే గరుగ్గా ఏమి ఉండదు, ఇది ఒక స్క్రబ్ లాగా తయారవుతుంది మీకు. సో ఇది ఏం చేస్తామంటే మనం, మంచి స్మెల్ కూడా బాగుంటుంది చాలా. కావాలంటే తేనె వేసుకోవచ్చు మీరు ఇందులో వేసుకొని మెడ కాస్త క్లీన్ చేసుకొని కొంచెం రోజ్ వాటర్ తోటి దూదుతోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మీ మెడకు పెట్టేసేయండి. మెడ అండ్ నేను చెప్పాను కదా మో చేతులు, కాళ్ళ మడాల దగ్గర కూడా ఒక్కొక్కసారి మనకి బాగా థిక్గా అయిపోతూ ఉంటుంది నలుపుగా. సో అందులో ఈ ప్యాక్ వేసేసుకొని ఒక 20 మినిట్స్ అలా వదిలేయండి. సో ఇది ఈ ప్యాక్ చేసేసాం కదా, ఈ ప్యాక్ నీట్ గా ఫస్ట్ మేడ రెగ్యులర్ గా ఒకటి ఏంటంటే ఇది పెట్టుకోగానే ఒకటే అప్లికేషన్ లో మనకి నీట్ అయిపోతుంది కాదు, వారానికి అట్లీస్ట్ ఒక 3 సార్లు ఇది అప్లై చేసుకోవాలి మేడ దగ్గర, మో చేతులు మోకాలు. అది ఏ స్కిన్ టైప్ ఎవరికైనా సెట్ అవుతుంది. ఇందులో ఏం అంత నేచురల్ ఇంగ్రీడియంట్సే కదా, అంటే ఇప్పుడు వేసిన వాటిలో మళ్ళీ చెప్తున్నా మీకు ఏమైనా పడకపోతే, కొంతమందికి పసుపు పడదు ఇట్లా ఉంటారు చాలా మంది, పడకపోవడం అంటే ఏముంది, అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్, ఇన్ని ఇంట్లో తయారు చేసినవి, నిమ్మ తొక్కలు, సంత్రా, ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు, డీటైల్ గా బాగా పనిచేస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు స్పెసిఫిక్ గా మెడకు అన్నాం కాబట్టి ఇది ఇంత థిక్గా అంటే కక్కుర్తి పడకుండా బాగా థిక్ పేస్ట్ లాగా పెట్టేసి ఒక 20 నిమిషాలు వదిలేసి కొంచెం రబ్ చేసి నలిపినట్టు చేస్తూ ఉంటే అది ఇలా నలుగులాగా అంత పడిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ గా వాష్ చేసుకుని ఇదే వారానికి 3 సార్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఓకే, ఇవన్నీ సింపుల్ గా మనం ఇంట్లో చేసుకుని స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూడండి, కొంచెం నేచురల్ గా ఉంది, కొంచెం ఆయుర్వేదిక్, ఆయుర్వేద మనము ఆయుర్వేద సెంటర్స్ కి వెళ్ళినప్పుడు వచ్చిన ఇదిలా ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఇలాంటి ప్యాక్స్ పెడతారు అన్నమాట అక్కడ. కాకపోతే ఏంటంటే ఒకటి మనం ఒరిజినాలిటీ చూసుకోవాలి, మనం యూజ్ చేసే ఈ పొడి వాట్ ఎవర్ పౌడర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అది చూసుకుంటే గనక హ్యాపీగా నీట్ గా, అంటే మామూలుగా కూడా అంటే వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందు నుంచే మనం ఈ ప్యాక్ వారానికి ఒకసారి 2 సార్లు పెట్టుకుంటూ ఉంటే కనుక మీకు మెడ నీట్ గా ఉంటది అన్నమాట. ఎంతసేపు నానబెట్టాలి ఓట్స్? ఓట్స్ ఒక 30 నిమిషాలు నానబెట్టేస్తే మెత్తగా జిగురుగా వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 20 మినిట్స్ నానబెడితే సరిపోతుంది ఓట్స్. ఓట్స్ మీరు పాలల్లో కూడా నానబెట్టుకోవచ్చు, నేనైతే వాటర్ లో వేసాను. ఇందులో అడిషనల్ గా తేనె కలుపుకోవచ్చు, నేను మాత్రం రోజ్ వాటర్ వేసాను. ఇంకా అంతే ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ తోటి ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఇది ఒక నేచురల్ బ్లీచ్ లాగా వర్క్ చేస్తుంది మనకి, సింపుల్ గా ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే మెడ కోసం ప్యాక్. వెల్ ఎక్స్ప్లెయిన్, చాలా బాగుందండి, మంచి రెమెడీ, బ్యూటిఫుల్ రెమెడీ బ్యూటీ కోసం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి మరి ఇది, మరి చాలా మంది ఎక్కువగా మన ట్యాన్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ముఖ్యంగా మెడ కింద నల్లగా ఉన్న వాళ్ళకి సో బ్యూటిఫుల్ రెమెడీ అందించారు కదా మన చెక్క. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే సో చాలా మంది అడుగుతూ ఉన్నారు అక్క తయారు చేసే ప్రొడక్ట్స్ కావాలి అని. మరి మీకు ఎవరికైనా సరే అక్క తయారు చేసే న్యాచురల్ ప్రొడక్ట్స్ కావాలి అనుకున్నా, మన చెక్క అపాయింట్మెంట్ కావాలనుకున్నా, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.